క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న నలుగురు బుకీలను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 15,28,460 రూపాయలతో పాటు 3 ల్యాప్టాప్లు, 26 నోకియా ఫోన్లకు అనుసంధానం చేసే ఓ కమ్యూనికేటర్, 17 మొబైల్ ఫోన్స్, ఓ ఎల్ఈడి టీవీ, ఓ ఇన్నోవా కార్ ను స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు. మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ క్రికెట్ బుకీల వివరాలు వెల్లడించారు. గుంటూరుకు చెందిన రవికిరణ్ రెడ్డితో పాటు కోటిరెడ్డి, గున్ను అప్పన్న, అజయ్ రెడ్డిలు ఓ ముఠాగా ఏర్పడి భోజ్పల్లి పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్ లో ఓ అపార్ట్మెంట్ లో పెంట్ హౌస్ అద్దెకు తీసుకుని గత 4 నెలల నుండి విశాఖపట్నం కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులో తీసుకున్నారు. ప్రధాన నిందితుడు వెస్ట్ గోదావరికి చెందిన వెంకీ బాబు పరారీలో ఉన్నట్లు మాదాపూర్ డీసీపీ తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న మిగతా వారిని అరెస్ట్ చేశామని డీసీపీ వివరించారు. డిసెంబర్ జనవరిలో జరుగుతూ ఉంటుంది. నిన్న కూడా ఆస్ట్రేలియాలో బ్రిస్బెన్ లో రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ ఉందండి. పెర్త్ స్కార్చర్స్ అని, తర్వాత బ్రిస్బెన్ హీట్స్ అని, ఈ రెండు టీమ్స్ మధ్యన ప్రీమియర్ లీగ్ మ్యాచ్. అప్పుడు 1:40 మ్యాచ్ స్టార్ట్ అయింది నిన్న. ఇప్పుడు అదే టైంలో సుమారు 2:30-3 ప్రాంతంలో బెట్టింగ్ చేస్తున్నప్పుడు మనకు వచ్చిన టిప్ ఆఫ్ సందర్భంగా మా ఎస్ఓటీ పోలీస్ దానాది రెడ్డి ఆధ్వర్యంలో పురుషోత్తం ఇన్స్పెక్టర్ వీళ్ళంతా కలిసి ఈ రేడ్ ఆర్గనైజ్ చేశారు. వాళ్ళ రేడ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఈ ఎక్విప్మెంట్ మొత్తం జరిగి చేస్తున్నారు. సో వాళ్ళ విద్య వాళ్ళ యొక్క ఈ బెట్టింగ్ లో డబ్బులు వస్తే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. విత్ ద లూస్ ద మనీ విల్ బి టేకెన్ అవుట్. ఈ క్యాష్ అంతా కూడా ఏంటంటే బెటర్స్ ఓడిపోయిన తర్వాత వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసిన డబ్బుని డ్రా చేసుకుని పెట్టుకున్నారు. ఆల్ దిస్ మనీ విల్ బి సెండ్ టు వెంకీ బాబు ఆఫ్టర్ రిటర్నింగ్ ద 20%. వాళ్ళకు వచ్చిన కమిషన్ పక్కన పెట్టుకుని బ్యాలెన్స్ అంతా కూడా వెంకీ బాబుకి ఒక 2-3 మ్యాచెస్ అయిన తర్వాత డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో దిస్ మ్యాచ్ లీగ్ మ్యాచ్ అంటే రఫ్లీ దే గో ఫర్ 2 మంత్స్. ఏ లీగ్ మ్యాచ్ అయినా మినిమం నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా, డిఫరెంట్ లెవెల్స్ లో ఆల్మోస్ట్ 50-60 డేస్ మ్యాచెస్ ఉంటాయి. కాబట్టి ఇట్స్ ఏ ఈజీ వే ఆఫ్ మేకింగ్ మనీ. And they are not well read and they only know that basically how to handle communication equipment, computer, laptops, తర్వాత వచ్చిన వాళ్ళ కాల్స్ ఆన్సర్ చేయడం, తర్వాత ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు